हाई व्यूवर्स वेलकम टू मैरा मीडिया आंध्र राष्ट्र में जरूरत पादयात्र न्यायस्थान टू देवस्थान 680 रोजल पैगा मूड राजधान अंश तो राजधानी प्राप्त में लेवने रैतल दीक्षल कावचु धर्ना कावचु इपड़ पादयात्र वेपी पादयात्री समस्या असल पादयात्रक वर्गा चंदन व्यक्त मतमे पादयात्रो आ प्राता संबंधी अन्नी साजिक वर्ग कल अने प्रस्तम पादयात्री टाक असल पादयात्री डिवेड टाक रावे कारण पादयात्र मुगे राष्ट्र और राजधानी अने राष्ट्र प्रभुत्में प्रकटन वे अवकाश लेवा विषयल पै मन तो माटा की बहुजन जेएसी अद्यक्षुड़ పోతుల బాలకోట గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ పాదయాత్రకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి బాలకోట గారు నమస్తే అమర్ గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాదయాత్రకి సంబంధించి అసలు ఏం చెప్తారు అమర్ గారు మీతో పాటు మైరా వీక్షకులతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల ప్రజలకి అమరావతి రైతు గురించి స్పష్టంగా వైట్ పేపర్ లాగా తెలుసు 680 రోజుల తర్వాత 680 రోజుల ఉద్యమం తరువాత అమరావతి రైతు రోడ్ ఎందుకు ఎక్కాడు అనే ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గరే సమాధానం ఉంది వాళ్ళని రోడ్ ఎందుకు ఎక్కిచారు ఎవరు రోడ్ ఎక్కిచారు ఎందుకు రోడ్ ఎక్కారు వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ గోడ ఏంటి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి గత ప్రభుత్వంలో వైకాపా ప్రతిపక్ష పార్టీగా ఉండి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వెరసి గత ప్రభుత్వం ప్లస్ ఈ ప్రభుత్వం అమరావతి రైతుకు ఏం చేశారు మేలు చేశారా గోరీ కట్టారా వాళ్ళ పొలాలను దొబ్బేశారా ఇవన్నీ స్పష్టంగా మూడు ప్రాంతాల ప్రజలకు స్పష్టంగా తెలుసు 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 ఆ నేపథ్యంలోనే 680 రోజుల ఉద్యమం తర్వాత మా ఉద్యమం వెనక ఎవరో లేరు మేము పట్టుమని 10 మంది మన శిబిరాలు వేసుకొని గుడారే వేసుకొని పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం చేస్తున్నాం ఒక కమ్మ కులమో ఒక రెడ్డి కులమో ఒక దళిత కులమో ఏదో కొద్ది మంది ఆ చంద్రబాబు నాయుడు గారి మనుషులు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు తప్ప అసలు రాజధానికి ఎవరికి మద్దతు లేదు అని ప్రభుత్వం పదే 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 పొంకాలు పొంకాలుగా అబద్ధాలు గురిపిస్తే కాదు అవి సత్యం కాదు అవి అబద్ధాలని నిరూపించడానికి అమరావతి రైతు శిబిరాల్లో ఉన్న మహిళలు కొంగు నలుముగు చుట్టి మరోమారు రోడ్డు ఎక్కారు ఇప్పుడు పాదయాత్రను మీరు చూడండి పాదయాత్రను చూడండి అమరావతి రైతు 10 మందితోనే శిబిరాలు నిర్వహించాడా అమరావతి రైతు వెనక వేలాది మంది ప్రజల మద్దతు ఉందా గ్రామ గ్రామాన వాడ వాడ పల్లె పల్లె పట్ట పట్టణ మొత్తం కూడా ప్రజలు నిరాజనాలు పడుతున్నారు అమరావతి రైతుకి వాళ్ళు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి రైతు పాదయాత్ర మీద రాళ్ళు పడతాయని చెప్పేసరికి డీజీపీ గారు కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు రాళ్ళు పడుతున్నాయా పూల వారణ గురుస్తుందా ఏది గురుస్తుంది ఏది గురుస్తుంది ఎవరు చేశారు దగ అమరావతి రైతుని ఈ నేపథ్యంలో అమరావతి రైతు మహాపాదయాత్ర చేపట్టాడు న్యాయస్థానం నుంచి తిరుపతి అంటే ఏంటి అసలు ఈ పాదయాత్ర వెనకాల ఆలోచన కావచ్చు అసలు పాదయాత్ర చేయాలనే ఆలోచన కావచ్చు అసలు ఎవరిదంటది ప్రభుత్వం చేస్తున్న నిందల్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం అమరావతి ఉద్యమానికి ఎలాంటి మద్దతు లేదు ప్రజలు ఎవరు కూడా వాళ్ళ వెనక లేరు అది ఒక సామాజిక కులం అని అబద్ధాలు చెబుతున్న నేపథ్యంలో 680 రోజుల తర్వాత మా యొక్క గోడిని మా బాధని ప్రజాహితంగా ప్రజాస్వామిక హక్కుగా ప్రజల్లో తీసుకెళ్లటం కోసం తలపెట్టిన కార్యక్రమం అది అంటే గత 680 రోజులుగా ఆ రాజధాని ప్రాంతంలో చూసుకుంటే రాజధాని ప్రాంతంలో ఆ 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయిపోయింది 29 గ్రామాల్లో కూడా 29 గ్రామాల ప్రజలందరూ కలిసి ఆ ధర్నాలు చేయట్లేదు కొంతమంది ఆ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కొంతమంది ఆ వ్యక్తులకు సంబంధించి కావచ్చు వాళ్ళు మాత్రమే చేస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన నేపథ్యంలో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలనా లేదంటే ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వం నుంచి వేరే కన్క్లూజన్ వస్తుందనేటువంటి ఆధారాలతో ఏమన్నా పాదయాత్ర స్టార్ట్ చేశారా ఇందులో రెండు అంశాలు ఉన్నాయి అమర్ గారు ఒకటి మా పాదయాత్ర యొక్క సారాంశాన్ని మా పాదయాత్ర యొక్క ఎసెన్స్ ని రాజధాని అవసరాన్ని 13 జిల్లాల ప్రజలకు చెప్పాలి అనేది ఒకటి రెండు ప్రభుత్వం కనీసం ఈ పాదయాత్రతోనే సరే కళ్ళు తెరిచి ఎందుకు పనికిరాని ఆ మూడు ముక్కలాటిని వెనక్కి తీసుకుంటుందని చెప్పేసి ఒక ఆశ ఈ రెండింటి నేపథ్యంలో పాదయాత్ర జరుగుతుంది కేవలం ఆశ మాత్రమేనా ప్రభుత్వం
గుర్తించి మరలా ఆశ నెరవేరేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? తప్పదు. ఇది ప్రజా నేను ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీకు నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం చాలా బలంగా ఉంది. చట్టసభల రీత్యా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ దాని బలం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా బలహీనపడిన మాట యథార్థం. వాళ్ళ బలం చూసుకొని ప్రతిపక్ష పార్టీల మీద ఎలైతే కాలు పెట్టి తొక్కుతున్నారో, ప్రజాస్వామిక ఉద్యమాల మీద రాజధాని మీద కూడా తొక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని దాని యొక్క డొల్లతనాన్ని దాని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది తప్ప వేరే గత్యంతరం మాకు లేదు. మాకు రాజకీయ పార్టీల నుంచి అమరావతికి మద్దతు ఉందే తప్ప వీళ్ళంతా కూడా ఒక ఎజెండాగా తెలంగాణ పోరాటంలో ఒకే ఎజెండాలాగా ఒకే ప్రణాళికతో పోరాటం చేసే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ఆఖరికి మా జేఏసీలు కూడా అమరావతిలో పాల్గొంటున్న జేఏసీలు కూడా ఒకతాటి మీదకి వచ్చి ఒకే ఎజెండాతో ఉద్యమాన్ని నిర్వహించే పరిపక్వత కానీ నాయకత్వ పట్టిమ కానీ అలాంటి నిస్వార్థత నాయకులు కానీ ఇక్కడ కూడా కొరవడిన మాట యథార్థం. ఎందుకంటే అంతా కూడా ఆల్ ఈజ్ బెస్ట్ ఆల్ ఈజ్ గుడ్ అని చెప్పడానికి ఆత్మగౌరవం కలిగిన దళిత బహుజన కులాలుగా మేమైతే సిద్ధంగా లేవు. తప్పులు ఉంటాయి, తప్పులు సరిదిద్దుకొని రాజకీయ పార్టీ నాయకులు ఉద్యమ నాయకులు అనుసంధానమై కలుపుకు పోవాలి. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం, పెద్ద యుద్ధం. అది 29 గ్రామాల ప్రజల బాధ కాదు కాదు కాదు. రాజధాని 29 గ్రామాల ప్రజలకే కాదు మేలు, అందరికీ మేలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం బలంగా శాసనసభలో కావచ్చు లేదంటే మెజారిటీ పరంగా కావచ్చు బలంగా ఉందనేటువంటి విషయం మీరే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు చేస్తున్నటువంటి పాదయాత్రలు కావచ్చు, లీడ్ చేస్తున్నటువంటి జేఏసీలు కావచ్చు, లేదంటే ఆ పాదయాత్రకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి బలమైన నాయకులు లేరు అనేటువంటి మాట కూడా మీరే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రభుత్వానికి ఒక పక్క బలహీనంగానే ఉంటూ బలంగా బలపడదాం అనేటువంటి ప్రయత్నాలు అంటారా, లేదంటే ఈ మీలో మీకు అండర్స్టాండింగ్ లేకుండా ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అమర గారు, ప్రజలకు కావాల్సింది సమస్య, ప్రజలకు కావాల్సింది బాధ, ప్రజలకు కావాల్సింది అది న్యాయమైందా కాదా అనేది. దాన్ని ఎవడు నిర్వహిస్తున్నాడు, అక్కడ రియల్ ఎస్టేట్ లో ఉన్నాడా లేదా మరొకడు ఉన్నాడా అనేది కాదు. రాజధాని అవసరం ఆంధ్రప్రదేశ్కు ఉందా లేదనేది ప్రజలు ఆలోచించాలి. మేము అలాగనే ఆలోచిస్తున్నాం. మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా రాజధాని వస్తే దళిత బహుజన కులాలకు అత్యధిక మేలు జరుగుతుంది. మా పాత్ర మాకు ఉండాలి, ఆ ఉద్యమాన్ని మేము బలపరచాలి, ఆ ఉద్యమానికి అండగా ఉండాలనే నేపథ్యంలోనే దళిత బహుజన కులాలుగా మేమంతా కూడా అడుగుపెట్టాం. అడుగుపెట్టమేంటి అమర గారు, 18% కమ్మల భూమి ఇస్తే 34% దళితులు ఇచ్చారు, 24% రెడ్లు ఇచ్చారు. 18% కమ్మల 24% రెడ్లు భూములు ఇచ్చి పాదయాత్ర చేస్తుంటే 34% దళితులు ఎస్టీలు మేము భాగస్వామ్యం వహించాలి కదా. సరే వాళ్ళు పిలిచారా పిలవలేదా, మాకు బొట్టు పెట్టారా బొట్టు పెట్టలేదు అనేది వాళ్ళ చిత్తం. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ లో ఒక ముస్లిం సోదరుడు మైనార్టీ సోదరుడు నాతో మాట్లాడుతూ పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, బాలకోటయ్య గారు ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఒక టోపీ వాళ్ళ కావాలి, ఒక గడ్డం ఉన్న వ్యక్తి కావాలి, లేదు అంటే ఒక బులుక్ కండువ వేసుకున్న వ్యక్తి కావాలి, ఒకటి అప్పు కొట్టేవాడు కావాలి. ఈ రాష్ట్రంలో దళిత బహుజన మైనార్టీల పరిస్థితి అలా అయింది అని చెప్పేసి అని ఒక పెద్ద అని చెప్పాడు తన అనుభవంలో నుంచి. ఇప్పటికైనా సరే ఏంటంటే రాజకీయ పార్టీలు కానీ లేదా ఉద్యమ నాయకులు కానీ అలా చూడకూడదు. అది ఉమ్మడి ప్రయోజనాలకి సిద్ధించే ఉద్యమం అయితే ఉమ్మడిగానే గెలుపుకోవాలి. మీ పక్కన తెలంగాణ ఉందండి, కేసీఆర్ గారు ఏం చెప్పారు, తెలంగాణ సాధనకు బొచ్చు పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని 100 సార్లు చెప్పాడు. ఆయన 100 కారణాలు చెప్తా తెలంగాణకి అవసరానికి అని చెప్తే చెప్పడం కంటే బొచ్చు పురుగునైనా బొద్దింకనైనా ముద్దు పెట్టుకుంటానని చెప్పాడు. అది ఉద్యమ స్వభావం కలిగిన నాయకుడిగా ఉండాల్సిన ధీరోదాత్తమైన గుణం. సరే ఓకే, ఇదేంటంటే వీళ్ళంతా పరిణతి కలిగిన వాళ్ళు కాదు కాబట్టి చేయి చేయి కలుపుకొని నడుపుతున్నాం. కానీ కానీ ప్రజలకు కావాల్సింది రాజధాని, రాజధాని రైతుల యొక్క బాధ, నాయకుల బాధ కాదు, నాయకుల బాధ కాదు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉండయో మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ ఒక మాట, జనసేన ఒక మాట, టీడీపీ ఒక మాట, ఒకే అంశమైనా కూడా ఇంతమంది రాష్ట్రంలో ఇంతమంది దళితుల మీద సంఘటన జరుగుతున్నా ఏడేటిని ధారాదత్తం చేసుకొని పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మా తన మేనమామ చేస్తున్న లాఠీ చార్జికి నిరసనగా ఆందోళన చేస్తున్నా, లేదా విద్యుత్ విశాఖ ప్రైవేటీకరణ అవుతున్నా, రాజధాని మీద 700 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా, అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎజెండా మీద చేపట్టినయా, ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టినయా. చూడండి, అది ప్రభుత్వానికి బలమైంది. రాజకీయ పార్టీలే అలా ఉన్నప్పుడు జేఏసీలు అలా లేకపోవడం అర్థమేముంది. కానీ మేమేం చెప్తున్నామంటే ఇక్కడ కావాల్సింది సమస్య, సమస్యనే ప్రజలకు విన్నవించాలి. సరే
మీరన్నట్టుగా ఈ జేఏసీ పాదయాత్రతో ప్రభుత్వం కళ్ళు జరుస్తుందా లేదంటే ఎందుకు తెరవదు కళ్ళు? ఎందుకు తెరవదు కళ్ళు? ఈ రోజున ప్రజా సంకల్ప యాత్ర చేశారు వైకాపా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 3,600 కిలోమీటర్లు నడిచాడు. ఆ రోజున ప్రభుత్వం ఆయనకి అట్టహాసంగా రక్షణగా నిలిచింది, బందోబస్తు చేసింది. మీరు పాదయాత్ర నిర్వహించారు, ముఖ్యమంత్రి అయ్యారు. మీ నాన్నగారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు ఓదార యాత్ర చేశారు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర చేశాడు. ఆ రోజున ప్రభుత్వాలు గౌరవించలేదా? వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదా? ఈ రోజున మా పాదయాత్రకి మీరు మైకులు లాగేసుకుంటున్నారు, వాహనాలు సీజ్ చేస్తున్నారు. అమరగారు, నేను ఒక మీటింగ్లో పెద్దనందిపాడులో మైకు పట్టుకొని ముఖ్యమంత్రి గారు అనే లోపల మా జేఏసీ నాయకులే నా చేతిలో మైకులు లాక్కున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకూడదంట, ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదంట, అసలు మేము రోడ్డు ఎందుకు ఎక్కామో చెప్పకూడదంట, మూడు రాజధానుల సిద్ధాంతం మూలం జరిగిన నష్టం చెప్పకూడదంట, రాజధానిలో చేసిన ఖర్చు చెప్పకూడదంట, మాకు జరుగుతున్న అన్యాయం, మా మీద జరుగుతున్న కేసులు ఇవేమి చెప్పకూడదు. మీరు ఏం చెప్పాలి? గోవిందా 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 అనుకుని తిరుపతి పోవాలా? ఇది ప్రభుత్వ ఉద్దేశం. మహాపాదయాత్రని ప్రభుత్వం తిరుపతి యాత్రగా మార్చి ప్రభుత్వ ఉద్దేశమా జేఏసీ నాయకుల ఉద్దేశమా? ఇక్కడ క్లారిటీ ఉండాలా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేఏసీ నాయకులైనా, వాళ్ళతో కలిసి వచ్చినటువంటి మీరైనా, దళిత బహుజన నాయకులుగా మీరు కలిసి వచ్చినా, వచ్చింది ప్రజల సమస్యల మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి న్యాయ క్యాపిటల్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, పోరాటం కోసమే కదా రోడ్డు మీదకి వచ్చారు. అలాంటప్పుడు జేఏసీ నాయకులే మీ దగ్గర నుంచి మైక్ కట్ చేశారు అంటే, ఇప్పుడు జేఏసీ నాయకులు ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్ట? ఇక్కడ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటం కాదు అమర గారు, ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలకి, నిబంధనలకి, వాళ్ళ యొక్క వార్నింగ్లకి జేఏసీ నాయకులు కూడా తలొగ్గుతున్నారు. అలాంటప్పుడు మీరు పాదయాత్ర చేసి మీ సమస్యల్ని రాష్ట్ర ప్రజలకు కావచ్చు, లేదంటే 29 గ్రామాలకే పరిమితమైనటువంటి దాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనుకోవటంలో ఏ విధంగా తెలియజేస్తారు మరి? ఇంకా ఈ విషయం కూడా చెప్తున్నాం అమర గారు, మా మైకులు లాగేసుకుంటున్నారని చెప్తున్నాం, మా ఒక నిబంధనలు పెడుతున్నారని చెప్తున్నాం, గట్టిగా మాట్లాడుతూ మా మీద కేసులు పెడుతున్నారని చెప్తున్నాం, ఈ విషయం కూడా చెప్తున్నాం. ఇప్పుడు మొండిగా ప్రభుత్వాన్ని ఇప్పుడు గోడ గినక తలకాయని తీసుకెళ్ళిపోయి గుద్దుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు అమర గారు. ఉన్న వాస్తవం అది ఇదే కాదు, ఆ రాజధాని సమస్య కాదు. ఎనీ ప్రాబ్లం మీరు చూడండి, 250 రోజులుగా విశాఖ స్టీల్ కార్మికుడు రోడ్డు ఎక్కాడు. వైకాపా పార్టీ దానికి మద్దతుందా లేదా? బీజేపీ పార్టీ దానికి మద్దతుందా లేదా? జనసేన మద్దతుందా లేదా? ఎందుకు సమస్య పరిష్కారం కట్టాలా? ఎందుకు అవ్వదు? ఏంటి నాటకాలు? ఈ డ్యాన్సులు ఏంటి? ఈ బెల్లి డ్యాన్సులు ఏంటండి? అలా బెల్లి డ్యాన్స్ వేసినంత కాలం ప్రజలకు అర్థం కావాలి. రాజధాని లేకపోతే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది అనేది ప్రధానంగా ఇది కావాలి. ఇప్పుడు అమరావతి జేఏసీ నాయకులు ప్రభుత్వం మరి ఏం చేస్తారు? వాళ్ళు ఎస్పీలు డిఎస్పీలు మా డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు, సివిల్ డ్రెస్సులతో వచ్చేసి కెమెరాలు తీస్తున్నారు. సివిల్ డ్రెస్సులో ఉన్నవాడిని మీరు ఎవరు అని అంటే కానిస్టేబుల్ అని కూడా చెప్పుకోకుండా మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నాడు. అది వాళ్ళ నేపథ్యం, అది వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో ప్రభుత్వానికి పెడుతున్నారంటే మరి ధీరోదత్తంగా పోరాడాలంటే మరి మళ్ళీ ఒక పుట్టలవల్లి సుందరయ్యో, చంద్రరాజేశ్వరరావు, శివసాగర్ గారు, కత్తి పద్మారావు పుట్టాలి, లేదా డాక్టర్ బాలగోపాల్ గారు పుట్టాలి. ఉద్యమాలకు ఉండాలి, ఆ వారసత్వం వస్తుంది. ఉద్యమం మాత్రం యథార్థం, ఉద్యమం న్యాయం. ఉద్యమాల మీద బంతిని కనుక నేర కేసు కొడితే కనుక పైకి వచ్చినట్టుగా ఈ ప్రజాస్వామ్య హక్కుని ప్రభుత్వం కాలరాస్తే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఇప్పటివరకు ధర్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు, దీక్షలు చేస్తున్నప్పుడు కావచ్చు, మీ దీక్ష శిబిరాలకి మద్దతు పలికినటువంటి నాయకులు ఎవరు మీ పాదయాత్రలో కలిసి రావట్లేదా, లేదా వాళ్ళు ఎవరు మీరు ఆహ్వానించలేదా? పాదయాత్ర పిలుపునిచ్చింది అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ అని సంయుక్తంగా వాళ్ళే ప్రకటించారు. వాళ్ళ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది. సమస్య న్యాయమైంది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు దానికి మద్దతు ప్రకటించినాయి. దళిత బహుజన కులాలుగా, అమరావతి బహుజన జేఏసీగా మేము కూడా మద్దతు ప్రకటించాం. దాని నిర్వహణలో కానీ కార్యాచరణలో కానీ మాకు భాగస్వామ్యం లేకపోయినా సమస్యకి మద్దతు ప్రకటించాం అన్ని రాజకీయ పక్షాలగా. మా వంతు బాధ్యతను మేము పాలు పంచుకుంటున్నాం. మిగతా రాజకీయ పార్టీలు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వేతర పార్టీ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మీరు దీక్షలు చేసినప్పుడు ఎంతమంది అయితే మీకు కలిసి వచ్చి మీకు మద్దతు తెలియజేశారో, ఇప్పుడు వాళ్ళందరూ మీలాగా మద్దతు తెలియజేయడానికి రావట్లేదా? పాదయాత్ర కావచ్చు, లేదంటే చేస్తున్నటువంటి అమరావతి జేసీ కావచ్చు, మద్దతు లేదా? పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి అమర గారు, ఎక్సెప్ట్ వైసీపీ తప్ప. జనసేనలు వచ్చింది, జనసేన నాయకులు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద నాయకులు వచ్చారు, తర్వాత మన టీడీపీ వచ్చింది, తర్వాత బీజేపీ నాయకులు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ సిపిఎం నాయకులు వచ్చారు, సిపిఐ నాయకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి మద్దతు ప్రకటించి
వాళ్ళు ఒక రోజు రెండు రోజుల్లో పాదయాత్ర రైతులతో పాటు కలిసి వెళ్తున్నారు. పైపంచి నిబంధన కూడా ఏంటంటే, మీకు హైకోర్టు ఇచ్చిన నిబంధనలో కానీ మన డీజీపీ గారు ఇచ్చిన నిబంధనలో ఏ రాజకీయ పార్టీల భాగస్వామ్యం పాదయాత్రలో ఉండకూడదని షరతులు పెట్టారు. ఓకే, ఆ షరతులు పెట్టడం వలన డైరెక్ట్ గా రాజకీయ పార్టీలను వాళ్ళ వాళ్ళ సింబల్స్ తోనూ కండువాలతోనూ జెండాలతోనూ మేము ఆహ్వానించలేని పరిస్థితి. దీనిని మీరు ఇందాక చెప్పినట్టుగా దీనిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే, దీని క్వాలిటీ క్వాంటిటీ పెరగకుండా, అలా పెరిగితే ప్రభుత్వానికి నష్టం కాబట్టి, ప్రజాస్వామిక దేశంలో మరి కోర్టు చెప్పింది కాబట్టి ఒక పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు చెప్పింది కాబట్టి, లేకపోతే ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. దీనిని తిరుపతి యాత్రగా మార్చే కుట్ర ప్రభుత్వం చేస్తుంది, అదే పని చేస్తుంది. దానికి అక్కడ కొంత జేఏసీ నాయకులు తల ఒగ్గాల్సి వస్తుంది. తల ఒగ్గి ఆ నిబంధనల ప్రకారంగా పాదయాత్రను కంటిన్యూషన్ చేయాల్సి వస్తుంది. సరే, అక్కడికి కూడా ఇన్ని నిబంధనలు ఉన్నా ఇంత ఇబ్బందులు పెడుతున్నా మేము ప్రజలు మాత్రం బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు, జై అమరావతి అంటున్నారు, జై హో అమరావతి అంటున్నారు, హక్కులు చేర్చుకుంటున్నారు, పోలవర్షం కురిపిస్తున్నారు, డప్పులు కొడుతున్నారు, కోలాటాలు వేస్తున్నారు, ఇంతతో మా పాదయాత్ర సాగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పాదయాత్ర 45 రోజుల పాటు శీఘ్రంగా తిరుపతి వరకు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అది కూడా ఏంటంటే, గుంటూరు జిల్లా దాటిన తర్వాత ప్రకాశం జిల్లాకు అడుగుపెట్టిన తర్వాతే ఈ పోలీసులు మొత్తం కూడా వలయలాగా చుట్టుముట్టేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.